ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి ప్రాతకాల శుభములు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినాన్ని దేవుడు మన జీవితాల్లో మనకు అనుగ్రహించి దేవుని వాక్యమును ధ్యానించుకునే అవకాశం అనుగ్రహించినారందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థనతో ఈ ప్రాతకాల ఆరాధనను ప్రారంభించుకుందాం. కృప కలిగిన ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. మా జీవితాల్లో మీరు చేసిన మేలులు ఉపకారముల కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మరొక అద్భుతమైన దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినారు, మీకు వందనాలు. మా ఆయుష్ను పొడిగించినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాము. మాకు ఇచ్చిన ఆరోగ్యము కొరకు వందనాలు. మాకు దయచేసిన ప్రతి ఆశీర్వాదము కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇవి కాలమే మీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా ప్రభువా, వాక్యములోని మర్మములను పరిశుద్ధాత్మ దేవుడైన మా అసలైన బోధకుని ద్వారా మాకు బోధించండి. నిలువబడిన ఈ మంటి ఘటమును మీ సిలువ చాటున మరుగుపరచమని ప్రతి ఒక్కరకు అయినా వినగల చెవి సిద్ధ మనస్సును అనుగ్రహించమని. ఉది కాలం ఈ మహిమార్థము ప్రభువా, ఈ వాక్యమును మేము అర్థము చేసుకొని వాక్యం ప్రకారం జీవించే కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఏసే నామములు వినపములు అడిగి మిక్కిలు వినయంగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదీ కాలము అపోస్తలైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21 వచనం నుంచి 24 వచనం వరకు మనం చదువుకుందాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకు ఉన్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరిమేలు. అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు పౌలు భక్తుడు చెరసాల నుంచి రాస్తూ ఉన్నాడు. రోమా చెరసాలలో ఉండి మరణశిక్షకు సిద్ధపడి ఉన్న దినాలు. నీరో చక్రవర్తి మరి ఎప్పుడు మరి మరణశిక్షను అమలు చేస్తాడో తెలియదు. ఆ చెరసాలలో ఉంటూ, చెరసాలలో కష్టములు అనుభవిస్తూ, బందీగా ఉంటూ పౌలు భక్తుడు ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని ఆధ్యాత్మికముగా బలపరచాలనే ఉద్దేశముతోటి ఈ పత్రికను రాశాడు. మనం ఇప్పుడు చదువుకున్న మాటలలో ఆయన అంటున్నాడు, రెండింటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండవలనని ఆశ ఉన్నది, అది నాకు మరిమేలు. మరిమేలు ఆయన రెండింటికి సిద్ధపడి ఉన్నాడు. రెండింటికి, నేను బ్రతికితే మీకు మేలు, నేను మరణిస్తే నాకు మేలు. ఏదేమైనా నేను బ్రతికితే క్రీస్తు కోసమే, చనిపోతే క్రీస్తుతో కూడా ఉంటాను. ఇది ఆయన యొక్క గొప్ప ఉద్దేశ్యం, ఆయన జీవించటంలో ఆయనకున్న ఉద్దేశ్యం. రెండు విషయాలు మనం ఇక్కడ చూడగలుగుతాము, క్రీస్తు కొరకు జీవించుట, క్రీస్తుతో జీవించుట. ఈ లోకములో నేనుంటే నేను క్రీస్తు కొరకు జీవిస్తాను, ఈ లోకాన్ని విడిచిపెడితే క్రీస్తుతో జీవిస్తాను. ఎంత గొప్ప తీర్మానము ప్రియమైన బిడ్డలారా, చూడండి ఆయన తీర్మానము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ఎంతో లాభము అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక దాని కొరకు, ఏదో ఒక ఉద్దేశ్యముతో బ్రతుకుతూ ఉంటారు. మనము చాలా మందిని మనము గమనిస్తూ ఉంటాము ప్రతిరోజు. మనుషుల యొక్క ఉద్దేశాలు, వారి జీవిత ఆశయాలు రకరకాలుగా ఉంటా ఉంటాయి, రకరకాలుగా ఉంటా ఉంటాయి. కొంతమంది మరి సంపాదించడానికే బ్రతుకుతూ ఉంటారు. ఎంత ఉన్నా వాళ్ళకి తృప్తి ఉండదు. సంపాదించాలి, 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 అదే ధ్యాస, వేరే ఆలోచన వారికి ఉండదు. సంపాదన మీదే పడి వారు జీవిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఎట్లా జీవిస్తూ ఉంటారంటే తినడానికే బ్రతుకుతూ ఉంటారు. వారి కడుపే వారి దేవుడని బైబిల్ గ్రంథంలో వ్రాసినట్లుగా వారికి తిండి తప్ప వేరే ధ్యాస ఉండదు. తినటానికే బ్రతుకుతూ ఉంటారు. తిని 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 తిని
మరి వాళ్ళు టైం అంతా గడుపుతూ ఉంటారు, అన్ని రకాల ఫుడ్స్ వాళ్ళు తినడానికి ఇష్టపడతా ఉంటారు, తినడానికి బ్రతికే వాళ్ళు కొంతమంది అయితే. ఇంకా కొంతమంది పదవుల కోసం బ్రతుకుతూ ఉంటారు, పదవి వ్యామోహం అంటారు చూడండి. వాళ్ళ జీవితంలో ఏనాడు ఏ పదవి లేకుండా ఉండకూడదు, ఏదో ఒక పదవి, ఒకటి పోతే ఒకటి, ఒకేసారి 4-5 పదవులు కూడా అలంకరించాలని ఇష్టపడేవాళ్ళు చాలామంది మనకు కనపడతా ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు, ఉంటున్నారు, మనం చూస్తున్నాం కూడా. వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక పదవి, రొటేషన్ పద్ధతిలో ఏదో ఒక పదవి, తక్కువ పదవైనా చిన్న పదవైనా ఏదో ఒక పదవి అయితే వాళ్ళకు ఉండాలి. పదవి లేకపోతే వాళ్ళు జీవించలేరు, వాళ్ళు దానికోసమే బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది పేరు ప్రతిష్టల కోసం జీవిస్తూ ఉంటారు, పేరు సంపాదించాలి, అందరి చేత నేను గౌరవించబడాలి, అందరూ నన్ను గౌరవించాలి, అందరి ఎదుట నేను మరి హైయెస్ట్ పొజిషన్లో ఉండాలి, అందరూ నా గురించి చెప్పుకుంటా ఉండాలి, అందరూ నా గురించి మాట్లాడుకుంటా ఉండాలి అని కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. పేరు ప్రతిష్ట వాళ్ళకు కావాలి, ఇంక ఏమి లేకపోయినా పర్వాలేదు కానీ పేరు ప్రతిష్టల కోసం జీవించే వాళ్ళు కొంతమంది. కొంతమంది తమ కొరకే జీవిస్తూ ఉంటారు, స్వార్థం అన్నమాట, స్వార్థం. వాళ్ళకి కుటుంబాలు పట్టవు, వాళ్ళకున్న బాధ్యతలు పట్టవు, ఈ లోకంలో ఏ బాధ్యతలు పట్టవు. నేను తిన్నానా, మరి పడుకున్నానా, తెల్లారిందా, చాలు, అంతే, అదే వాళ్ళ జీవితం. దాని కొరకే జీవించేవాళ్ళు చాలామంది మనకు కనపడతా ఉంటారు. నేను బాగుంటే చాలు అనుకునేవాళ్ళు. ఎవరి ఉద్దేశాలు ఏవైనా, ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో పౌలు భక్తుని జీవిత ఉద్దేశము చాలా క్లియర్గా ఉంది, చాలా క్లియర్గా ఉంది. జీవించే విషయంలో ఆయన ఉద్దేశము చాలా క్లియర్గా ఉంది, మరణము విషయంలో కూడా ఆయన ఉద్దేశంలో చాలా క్లారిటీ మనకు కనపడతా ఉంది, చాలా క్లారిటీ ఉంది. ఆయన తీర్మానం చాలా స్పష్టం, నో డౌట్ అబౌట్ ఇట్, నో డౌట్. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ఎంతో లాభం. ఫార్ టు మీ టు లివ్ ఇస్ క్రైస్ట్ అండ్ టు డై ఇస్ గెయిన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవిత ఉద్దేశం ఏంటి? ఉదయకాలం దేని కొరకు నీవు బ్రతుకుతూ ఉన్నావు? ఎందు కొరకు నీవు బ్రతుకుతూ ఉన్నావు? ఎవరి కొరకు నీవు బ్రతుకుతూ ఉన్నావు? నీ జీవితాన్ని గురించి నీకు స్పష్టత ఉన్నదా అని యువదకాలము ప్రభువు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీవెందు కొరకు జీవిస్తున్నావో నీకు క్లారిటీ ఉన్నదా అని ప్రభు యువదకాలము నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. పౌలు భక్తుడు తాను ఎందు కొరకు ఎవరి కొరకు జీవిస్తూ ఉన్నాడో స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు. నేను బ్రతుకుతే క్రీస్తు కొరకే, చావు అయితే లాభము. చావు లాభమా? చావు లాభమా? ఎవరికి లాభము చావు? చావు ఎవరికి లాభం? పౌలు క్లారిటీతో చెప్తున్నాడు, చావు నాకు మేలు, మేలు, మేలు అంటున్నాడు. అదే ఒక వచనంలో, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరిమేలు, మరిమేలు. చావు ఎవరికి లాభము, ఎవరికి మేలు అంటే, ఎందుకొరకు జీవిస్తున్నారో వారి జీవితముల గురించి స్పష్టత కలిగిన వారికి చావు చాలా లాభం. ఎవరైతే క్రీస్తు కొరకు జీవిస్తూ ఉన్నారో ఈ లోకంలో, వారికి చావు అయితే లాభము. ప్రభువు కొరకు జీవించే వారికి, జీవితంలో స్పష్టత కలిగిన వారికి అది లాభం. అందుకే ధైర్యముగా ఉంటూ ఉన్నాడు, నాకు చావైతే ఎంతో లాభము అని. పౌలుకు ఒక నిశ్చయత ఉంది, నేను చనిపోతే, నేను ఈ లోకాన్ని విడిచిన మరుక్షణము నా ప్రభువుతో కూడా నేను ఉంటాను, నా ప్రభువు సన్నిధిలో నేను ఉంటాను, నా ప్రభువు ముఖమును నేను చూస్తాను, ఆయనతో పరలోకములో చిరకాలము జీవిస్తాను. ఇది ఆయన యొక్క నిశ్చయత. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన విశ్వాసి, ప్రియమైన క్రైస్తవ సోదరుడా, సోదరి, ఉదయకాలము నీకు నిశ్చయత ఉన్నదా? నీ జీవితంలో బహుశా ఇదే చివరి రోజు అయితే, ఈరోజు నేను నా ప్రభుతో కూడా పరలోకములో ఉంటాను అనే నిశ్చయత నీకు ఉన్నదా అని ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఉదయకాలము అనిశ్చయత నీకు ఉంటే మరణము నీకు లాభము. ఒకవేళ ఆ నిశ్చయత నీకు లేదు అంటే చావు నీకు ఎంత మాత్రము లాభము కాదు అని జ్ఞాపకం చేస్తున్నాను. చావు నీకు, చావు నిన్ను నరకానికి తీసుకువెళ్తుంది.
నరకములో నీవు ఉంటావు మరుక్షణములో, పరలోకములో ఉంటాను అనే నమ్మకము నీకు లేకపోతే ఒక్క క్షణములో దానిని నీవు ఈరోజు సంపాదించుకోవచ్చు. సిలువలో దొంగ ఒకే ఒక క్షణంలో సంపాదించుకున్నాడు. ప్రభువుతో గడిపిన కొన్ని గంటల సమయంలో ప్రభు మాటలు విని ఆ మాటలు ఎందు విశ్వాసం ఉంచి ప్రభువుని అడిగాడయ్యా, నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోయ్యా. ఏసయ్య అంటా ఉన్నాడు, వెంటనే నేడు నీవు నాతో పరదయస్సులో ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే రక్షణ నిశ్చయత. ప్రభువుతో కూడా పరదయస్సులో నేను చిరకాలము ఉంటాను, పరలోకములో ఆయనతో చేరుకుంటాను నేను అని నిశ్చయత మనకు కావాలి అంటే దానిని ఇప్పుడు మనం సంపాదించుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఈ దినాల్లో ఏ విధంగా జీవిస్తున్నారంటే, తాతయ్యలు నాయనమ్మలు తాతయ్యలు అమ్మమ్మలు అమ్మలు నాన్నలు వాళ్ళు క్రైస్తవులు కదా, వాళ్ళ టికెట్ మీద జీవిస్తూ ఉన్నారు, వాళ్ళ టికెట్ మీద సరిపోద్దులే నా జీవితము, వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి నేను కూడా క్రిస్టియన్నే కదా అని బ్రతికేస్తూ ఉన్నారు చాలామంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి టికెట్లు మనకు ఎంత మాత్రము పనిచేయవని ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యు షుడ్ హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. యు షుడ్ బై యువర్ ఓన్ టికెట్. నీ టికెట్ని నువ్వు సంపాదించుకోవాలి, నీ టికెట్ని నువ్వు తప్పకుండా కొనుక్కోవాలి. వారి రక్షణ వారి టికెట్లు నిన్ను పరలోకానికి ఏ మాత్రము తీసుకెళ్లలేవని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మా పూర్వీకులు క్రైస్తవులు కదా, మరి మా పూర్వీకులు ఎంతో క్రైస్తవ్యానికి ఎంతో మేలు చేశారు కదా, వాళ్ళు చాలా పాస్టర్స్ కదా, పెద్ద పెద్దవాళ్ళు కదా, వాళ్ళు మరి సెక్రటరీలుగా మరి పిఏబిసిలో కానీ లేకపోతే ఎస్టీబీసీలో కానీ సెక్రటరీలుగా ఫీల్డ్ సెక్రటరీలుగా ఫీల్డ్ ప్రెసిడెంట్లుగా ఎన్నో పదవులు అలంకరించారు కదా, నేను కూడా క్రైస్తవుడిని అయిపోతాను, వాళ్లతో పాటు పరలోకానికి వెళ్ళిపోతానేమో అని భ్రమపడుతున్నావేమో, జాగ్రత్త అని జ్ఞాపకం చేస్తున్నాను. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ప్రభుతో కూడా ఉండటానికి ఇది అసలు మరి సాధ్యమే కాదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడే రక్షణ దినము, నేడే ప్రభువుని తెలుసుకోవటానికి గొప్ప అవకాశం. ఏదే కాలము నీవు దేవుణ్ణి తెలుసుకోవాలి, నీ రక్షకునిగా వ్యక్తిగతముగా ఆయన్ని రక్షకునిగా నీవు పొందుకోవాలి, లేకపోతే పరలోకము నీకు దొరకదని జ్ఞాపకం చేస్తున్నా. ప్రభు కొరకు జీవించాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఈ మాట ధైర్యముగా చెప్పగలగాలి. నా మట్టుకైతే బ్రతుకట క్రీస్తే, చావైతే లాభము చెప్పగలవా ఈరోజు? చెప్పలేవు, చెప్పలేము. ఎందుకంటే మనకు మన జీవితంలో అన్నీ బాగానే ఉంటున్నాయి. చర్చిలకు వెళ్తున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, మరి దాన ధర్మాలు చేస్తున్నాము, అందరికీ సహాయం చేస్తూ ఉన్నాము, మరి బయటికి భక్తికి బాగా భక్తి కలిగి మనం జీవిస్తూ ఉన్నాము. అరే ఇది నటన కూడా కావచ్చు, కొన్నిసార్లు పై భక్తి బాగానే ఉంటుంది, కానీ క్రీస్తు కొరకు జీవించే విషయంలో మనం వెనకడుగు వేస్తూ ఉన్నాము. క్రీస్తు కొరకు మనం జీవించే విషయంలో మనలో లోపాలు కనిపిస్తూ ఉన్నాయి. క్రీస్తు కొరకు మనం నిలబడటం లేదు, క్రీస్తు కొరకు మనం స్థిరముగా నిర్ణయం తీసుకొని ఉండలేకపోతా ఉన్నాము. ఇందువల్లే మనము క్రీస్తు కొరకు జీవించలేకపోయిన కారణము చేతనే మనం ధైర్యముగా చెప్పలేకపోతూ ఉన్నాము, క్రీస్తు కొరకు జీవిస్తాను, చావైతే లాభము అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు కొరకు జీవించటం అంటే ఏంటి? క్రీస్తు కొరకు జీవించేవారు వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? బైబిల్ గ్రంథంలో రెండు విషయాలు నేను మీతో మరి చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మరి రోమా పత్రిక 6:13 పౌలు భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులము అనుకొని మిమ్మను మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ సెల్స్ టు గాడ్. దేవునికి మనం అప్పగించుకోవాలి మన జీవితాలని, మన శరీర అవయవాలను దేవునికి అప్పగించుకోవాలి. మనము దేవుని ఆధీనములో ఉండాలి, దేవుని కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే ప్రభువుని ఎరిగిన మరుక్షణము మనము మన సొత్తు ఎంత మాత్రము కాదు.
ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితాన్ని విలువ పెట్టి, అనగా తన విలువైన రక్తమును చిందించి తన ప్రాణమును పెట్టి మన యొక్క జీవితాన్ని ఆయన కొనుక్కున్నారు. కాబట్టి మనము మన సొత్తు కాదు, మన విలువ పెట్టి కొనపడిన వారు. కాబట్టి మనం ఆయన చేతిలో ఉండాలి, ఆయన వారముగా ఉండాలి, ఆయన ఆస్తి కాబట్టి మనము ఆయన కంట్రోల్లో మనం ఉండాలి. ఇంకా ఆయన మన శిరస్సు, ఆయన మన శిరస్సు, క్రీస్తు మన శిరస్సు. కాబట్టి శిరస్సుని మనము మరి ఫాలో అవ్వాలి కదా. మన యొక్క బ్రెయిన్ యొక్క కంట్రోల్లో మన శరీరం అంతా ఉంటుంది. బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ని బట్టే మన శరీరంలోని ప్రతి అవయవము పనిచేస్తుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అట్లాగే క్రీస్తు మన శిరస్సుగా ఉంటే క్రీస్తు యొక్క కంట్రోల్లో మనం ఉండాలి, క్రీస్తు యొక్క ఆజ్ఞానుసారము మనం పనిచేయాలి, మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము ఆ సిగ్నల్స్కి అనుగుణంగా ఉండాలి. మన తలంపులు కావచ్చు, మన మాటలు కావచ్చు, మన జీవితంలో మరి మనం చేసే ప్రతి పని కావచ్చు, ఆయన కంట్రోల్లో ఉండాలి. ఉంటున్నాయా? ఉంటున్నాయా? ఏది కాలం మన జీవితాల్లో మన పరిశీలన చేసుకోవాలి. మన మాటలు, మన యొక్క క్రియలు, మన చూపులు, మన ప్రతి తలంపు ఆయన కంట్రోల్లో, ఆయన ఆధీనంలో ఉంటూ ఉన్నాయా? మన ఇష్ట ప్రకారం మనం జీవిస్తూ ఉన్నాం, మన ఇష్ట ప్రకారం మనం ఆలోచన చేస్తూ ఉన్నాం, మన ఇష్ట ప్రకారమైన మాటలు మనం మాట్లాడుతూ ఉన్నాం, మన ఇష్ట ప్రకారముగా మనము పనులు చేస్తూ ఉన్నాము. ప్రభువు మనకు శిరస్సుగా లేడు. ఏది కాలం నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మన శరీరమును దేవునికి మనం అప్పగించుకోవాలి. దేవుని చేతిలో మన శరీరం ఉండాలి. శరీరాన్ని, దేహంలోని ప్రతి అవయవాన్ని దేవుని చేతికి అప్పగించుకోమని పౌలు భక్తుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అప్పగించుకుందామా ఈ ఉదయకాలం మన శరీరాన్ని, మన అవయవాలను, మన ఆలోచన విధానాన్ని, మన యొక్క మాటలను, మన యొక్క చూపులను, మన యొక్క ప్రతి పనిని దేవుని ఆధీనంలోనికి తెచ్చుకుందామా ఈ ఉదయకాలము. ఇంకా రెండవ విషయం జ్ఞాపకం చేస్తున్నాను, కొలస్సీ పత్రిక 3:1-2 పౌలు భక్తుడు రాస్తున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు, కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకు. సెట్ యువర్ హార్ట్స్ ఆన్ థింగ్స్ అబౌవ్, సెట్ యువర్ మైండ్స్ ఆన్ థింగ్స్ అబౌవ్, నాట్ ఆన్ ఎర్త్లీ థింగ్స్. పైనున్న వాటి మీద మీ మనస్సు పెట్టుకోండి, పైనున్న వాటి గురించి ఆలోచించండి. పైన ఏమున్నాయో క్లుప్తంగా ఒక మాటలో రాశాడు. పైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకములో పరదేశులము, యాత్రికులము. ఆ విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. వీఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్, వీఆర్ ఫారినర్స్ ఇన్ దిస్ ల్యాండ్. మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మీ ఆత్మకు విరోధముగా పోరాడు, శరీరాశలను విసర్జించుడి అంటాడు. శరీరాశలను విసర్జించుడి, ఇంగ్లీష్లో చక్కగా మాట రాయబడింది, సో అబ్స్టెయిన్ ఫ్రమ్ సిన్ఫుల్ డిజైర్స్. అబ్స్టెయిన్ అంటే కామా కాదు, అబ్స్టెయిన్ అంటే ఫుల్ స్టాప్, ఫుల్ స్టాప్. మన జీవితంలో మనము ఏ వైపు మనం వెళ్తున్నామో మనము విసర్జించే విషయంలో మనం ఫుల్ స్టాప్, అంతే. విసర్జించిన వాటి గురించి మరల ఆలోచించకూడదు, విడిచిపెట్టిన వాటి గురించి మరల ఆలోచించకూడదు, మళ్ళీ వాటి జోలికి మనం పోకూడదు. కుక్కలాగా కుక్క వెళ్తూ ఉంటుంది, కక్కిన వాంతి కొరకు మళ్ళీ ఆశపడి వెళ్తూ ఉంటుంది కుక్క. అటువంటి జీవితం మనం జీవించకూడదు. క్రైస్తవుడిగా, క్రైస్తవ విశ్వాసిగా మన జీవితంలో విసర్జించిన వాటి జోలికి మరలా వెళ్ళకూడదు. పాత జీవితాన్ని ఒకసారి విడిచిపెట్టాము, మరలా పాత జీవితానికి మనం కొన్నిసార్లు తిరుగుతూ ఉంటాము. పాత అలవాట్లకు మళ్ళీ వెనక్కి తిరుగు చూస్తూ ఉంటాము. పాత పనులు మనం చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. పాత ఆలోచనలు, పాత జీవితం, రోత జీవితాన్ని వైపు మరలా తిరుగుతూ ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒక క్రైస్తవ విశ్వాసి జీవితము ఏ విధముగా ఉండాలంటే, మన జీవితము పరలోక సంబంధమైన జీవితముగా ఉండాలి. పరలోక సంబంధమైన వాటిని ఆలోచించే విధముగా ఉండాలి.
మన జీవితంలో మనం చేసే ప్రతి ఆలోచన పర సంబంధమైనదే ఉండాల. పరలోకము గురించి మనం ఆలోచించాలి. ఈ లోకములో మనం పరలోక పౌరులముగా జీవించాలి. ఒక ఫారినర్ ఇండియాకు వచ్చాడు అనుకోండి, ఆయన మనసంతా ఎక్కడ ఉంటుంది? ఆయన మనసంతా తన ఇంటి మీదే ఉంటుంది, ఆయన మనసంతా తన కుటుంబం మీదే ఉంటుంది, ఆ మనసంతా ఆయన చేసే ఉద్యోగం మీద ఉంటుంది. ఎప్పుడెప్పుడు నా దేశానికి నేను తిరిగి వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు నా కుటుంబాన్ని కలుసుకోవాలి, ఎప్పుడెప్పుడు నా ఇంటిలో నేను ఉండాలి, నా రూమ్లో నేను ఉండాలని తహతహలాడుతూ ఉంటాడు ఒక ఫారినర్. అదే విధముగా ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలిగా మనం ఈ లోకములో ఒక ఫారినర్ లాగా మనం జీవించాలి. ఎప్పుడెప్పుడు ఆ పరలోక పట్టణాన్ని నేను చేరుకోవాలి, ఎప్పుడెప్పుడు ఆ పరలోక పట్టణముతో నేను ప్రభువుతో ఉండాలి అనేది మనం ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉండాలి. ఎందుకంటే అదే మన అసలైన ఇల్లు, అసలైన ఇల్లు. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన గొప్ప గృహం అది. ఈ లోకము టెంపరీ, కాబట్టి మన మనస్సు అక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి. లెట్ అస్ ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్ టుడే. మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం ఈ ఉదయకాలము. చెప్పగలవా ఈరోజు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని? ప్రియమైన దేవుని బిడ్డ, ఒక విషయం మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ లోకంలో క్రీస్తు కొరకు జీవించలేని వారు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత క్రీస్తుతో కూడా జీవించలేరు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అక్కడ నిత్యము ఆయనతో జీవించాలంటే ఇక్కడ ఈ భూమి మీద ఆయన కొరకు నిత్యము జీవించాలి. ఒక గంట, ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరము కాదు ప్రియమైన దేవుని బిడ్డ. నిత్యము 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 మన జీవితంలో ప్రతి క్షణము ఆయన కొరకే మనం జీవించాలి. జీవిస్తున్నామా? ఒకసారి మన జీవితాల్లో ఈ దినమున పరిశీలన చేసుకుందాం. ఎందుకు ఆయన కొరకు మనం జీవించాలి? ఎందుకు ఆయన కొరకు ఈ లోకములో మనం ఎదురు చూడాలి అంటే, పేదరు భక్తులు అంటాడు, అన్నిటి అంతము సమీపమై ఉన్నది, ప్రభు రాకడ బహు సమీపముగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో జరుగుతున్న మరి సూచనలు మనం గమనిస్తూ ఉంటే, ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులను మనం గమనిస్తూ ఉంటే, చుట్టూ జరుగుతున్న పరిస్థితులు, ప్రపంచ వ్యాప్తముగా జరుగుతున్న పరిస్థితులు, మన దేశ వ్యాప్తముగా జరుగుతున్న పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రభువు రాకడ ఎంతో దూరంలో లేదు, బహు సమీపముగా ఉందని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ప్రభువు రాకడ బహు సమీపముగా ఉంది కనుక ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఆశతో దాని కొరకు మనం కనిపెట్టాలి, కనిపెట్టాలి. ప్రభువు రాబోతున్నాడు. దేవుని కాలం ఒక ప్రశ్న మిమ్మల్ని వేస్తున్నా, వాట్ ఆర్ యు లివింగ్ ఫర్? దేని కొరకు నీవు జీవిస్తూ ఉన్నావు? దేని కొరకు నీవు బ్రతుకుతూ ఉన్నావు? వాట్ ఈస్ యువర్ అంబిషన్? నీ గురి ఏంటి? దేని కొరకు నీవు జీవిస్తున్నావు? పాల్ ఈస్ వెరీ క్లియర్ అబౌట్ హిస్ మరి అంబిషన్. పాల్ ఈస్ వెరీ క్లియర్ అబౌట్ హిస్ లైఫ్. ఆయన జీవితంలో ఆయనకు ఒక స్పష్టత ఉంది, నా మట్టుకైతే నేను క్రీస్తు కొరకు జీవిస్తాను, చావైతే మరి లాభము. ప్రియమైన దేవుని బిడ్డ, ఏది కాలము నీవు ఈ మాటలు చెప్పగలవా? వాట్ అబౌట్ యూ? ఈ మాటను చెప్పగలవా? 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 దేవుడు ఏది కాలం ప్రశ్నిస్తూ మన సమాధానం కొరకు ఆయన ఎదురు చూస్తావు, మన జీవితాలు మార్చుకోవడానికి అవకాశం ఇస్తావు. క్రీస్తు కొరకు జీవించటానికి ఏదే కాలము తీర్మానం చేసుకుందామా? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రేమగల మా యేసయ్యా, మీకు వందనాలు. పౌలు భక్తులు అంటూ ఉన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని. ప్రభువా, మా జీవితముల్లోనైనా ఒక సరైన ఉద్దేశం లేక మేము జీవిస్తూ ఉన్నాం. ప్రభువా, జీవిస్తున్నామనే పేరుంది కానీ చస్తూ బతుకుతా ఉన్నాము నాయన. నిజమైన మార్పు మా జీవితాలలో లేదు. చాలాసార్లు ప్రభువా పాత జీవితానికి మళ్ళా మేము తిరుగుతూ ఉన్నాం, పాత అలవాట్లకు మేము తిరుగుతూ ఉన్నాం. అయినా రోత జీవితం మేము జీవిస్తూ ఉన్నాం. మా జీవితాలను సరిచేసుకోవటానికి అవకాశము దయచేయండి ప్రభువా. అయినా ధైర్యముగా మరి మేమును పౌలు భక్తుని వలె, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభముని ధైర్యముగా చెప్పగలిగిన వారముగా మేము ఉండే కృపను అనుగ్రహించండి. ఏదే కాలం ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రభువా, జీవితాలను సరిచేసుకోవటానికి వారికి ఒక గొప్ప అవకాశంను దయచేయమని వేడుకుంటున్నాను.
నాయన మా బిడ్డలందరికీ ఎన్నో అవసరములు ఉన్నాయి ప్రభువా. ఎంతో మంది ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. నైనా నా ఉద్యోగములు మా బిడ్డలకు దయచేయండి. ఎంతో మంది వివాహముల కొరకు ఎదురు చూస్తున్నారు, వివాహములు జరిగించండి. అలాగే ప్రభువా ఎంతో మంది ప్రియమైన బిడ్డలు ఆయన వివాహములై గర్భఫలము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. గర్భఫలమును మీరు దయచేయమని వేడుకుంటున్నాం. రోగగ్రస్తులుగా ఉన్న వారిని దర్శించండి, వారికి కావలసిన స్వస్థత దయచేయండి. వివిధ రకాలైన సమస్యల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబ సమస్యలు, కుటుంబంలో సమాధానం లేని పరిస్థితులు, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, ఇంకా రకరకాలైన సమస్యలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యువతి కాలం ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ప్రభువా మీకు ఇష్టమైన జీవితము జీవించాలని, మీ కొరకే ఈ లోకంలో జీవించాలని గొప్ప తీర్మానము కలిగి ఉండే కృపను అనుగ్రహించమని. ఆయన మరి ఈ శివయ్య వారు చేస్తున్న ఈ గొప్ప కార్యమును మీరెంకనూ దీవించి ఆశీర్వదించమని, నిరాకడ పర్యంతమునాయన దీనిని కొనసాగింప చేయమని, మా ప్రభువును మా రక్షకుడును త్వరలో రానైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ఇవన్న పములన్నీ అడిగి మిక్కిలి వినేముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మంత్రి ఏకదేవుని దీవెన సన్నిధి సమాధానము యోధి కాలము వాక్యం విని వాక్య ప్రకారము జీవించుటకు తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.